హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో నేను మీకు హౌ టు బికమ్ నూబ్ టు ప్రో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే 6 టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీరు ప్రో ప్లేయర్ అవుతారు. వాటన్నిటికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో అయితే సెట్ చేసుకోండి. ఇంకా ఎలాంటి టైం వేస్ట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే, మనం ఎలాంటి కాంపిటేటివ్ మోడ్ ఆడడం కంటే ముందు అది బీఆర్ ర్యాంక్ ఇవ్వండి, క్లాష్ కోట్ ర్యాంక్ రౌండ్, ఆఖరి కస్టమ్ రూమ్ అవనివ్వండి, వాటన్నిటికంటే ముందు మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఆడాల్సి ఉంటుంది. ఎందుకు నేను ట్రైనింగ్ అనేది ఆడాలి అంటున్నానంటే, మనం 2 to 3 hours గేమ్ ఆడిన తర్వాత చాలాసేపు దాకా 7 hours 10 hours దాకా మనం గేమ్ ఆడుకుంటుండే. సో అంత దాకా ఆడకుండా ఉండే తర్వాత ఎమ్మటే గేమ్ ఓపెన్ చేసి ఆడేటప్పుడు అండి మనం సరిగ్గా మూమెంట్ చూపించలేక ఎమ్మటే చనిపోతూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్ మనం రెడ్యూస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా 10 మినిట్స్ దాకా మీరు ట్రైనింగ్ అనేది ఆడాల్సి ఉంటుంది. ఎందుకు నేను అలా అంటున్నానంటే, మనం చాలాసేపు దాకా గేమ్ ఆడుకుని ఉంటాం కాబట్టి. సో కొంచెం సేపు అన్న పడుతూ మన గేమ్కి అడ్జస్ట్ అవ్వడం కుదరదు. సో ఆ గేమ్ అడ్జస్ట్ అవ్వడం అనేది ట్రైనింగ్ అవ్వడం ఉంటే మీరు కంప్యూటర్ మూలన బాగా పర్ఫామ్ అనేది చేయగలరు. సో ఎలాగో మీ ట్రైనింగ్ గ్రౌండ్లో వచ్చా కాబట్టి మీ ఫేవరెట్ గన్ తీసుకొని మీ ట్రైనింగ్ గ్రౌండ్ ఆడితే మీ ఫేవరెట్ గన్స్ని బాగా వాడగలుగుతారు. సో ఎలాంటి కాంపిటేటివ్ మోడ్ ఆడడం కానీ మీరు ఖచ్చితంగా మీరు 10 మినిట్స్ పాటు అయినా ట్రైనింగ్ అని ఆడండి. అప్పుడు మీరు కాంపిటేటివ్ మోడ్లో ఎంతో బాగా పర్ఫామ్ చేసి ఎమ్మటే ఎనిమిస్ని మీరు కిల్ చేయగలుగుతారు. టిప్ నెంబర్ టూ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడండి. ఎందుకు నేను అలా అంటున్నా అంటే, మనం గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న సౌండ్స్ అనే సరిగ్గా మనకి వినపడదు. మీరు ఒకవేళ డిఫాల్ట్ స్పీకర్ ఆడితే మీకు ఖచ్చితంగా వినపడదామని, కానీ మీరు ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడితే మీ చిన్న చిన్న సౌండ్స్ అయినా సరే మీకు ఈజీగా వినపడుతుందన్నమాట. ఇక మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చన్నమాట, ఆ ఎనిమీ అనేవాడు ఇయర్ ఫోన్స్ అని పెట్టుకొని వాడట్లేదు అన్నమాట. సో కానీ నేను మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడటం వల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ మూమెంట్ అని నాకు వినపడుతుంది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ మీరు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో కాబట్టి. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు గేమ్ ఆడుతున్న ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ ఏమి పెట్టుకొని వాడండి. అప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన చాలా బాగా డీల్ అనేది చేస్తారు. సో కాబట్టి ఎప్పుడు డిఫాల్ట్ స్పీకర్ని వాడకన్నమాట, ఖచ్చితంగా మీ దగ్గర ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వాడండి అన్నమాట. అలాగని వాడమని ఎక్కువసేపు వాడకుండా ఉండడానికి, ఎందుకంటే చెవుల్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే గేమ్ అనేది ఆడండి అన్నమాట. టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ఏంటంటే, మీరు పెద్దాకలు గేమ్ ఆడుతూ మీరు పెద్దాకలు ఓడిపోతుంటే ఒక చిన్న బ్రేక్ అనేది తీసుకుంటారు. ఎందుకు నేను అలా అంటున్నాను అంటే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేయర్కి అవుతుంటే, మీరు గేమ్ ఆడుతూ ఉంటారు పెద్దాకలు ఓడిపోతుంటారు మీ చిరాకు అనేది వస్తుంది. సో కాబట్టి మీరు కాస్త బ్రేక్ అనేది తీసుకొని మీ స్క్రీన్ రికార్డింగ్ మీరు ఏ తప్పులు అయితే చేస్తున్నారో ఆ తప్పులు మీరు చేయకుండా ఒకసారి చూసుకోండి అన్నమాట. ఎలాగో ఫ్రీఫైర్లో మన గేమ్లో డిఫాల్ట్ స్క్రీన్ రికార్డర్ అనేది ఉంది. సో మీరు దాన్ని వాడుకొని మీ గేమ్ ప్లేని రికార్డ్ అనేది చేసుకోండి. సో దాంతో మీరు ఏ తప్పులు అయితే చేస్తున్నారో మీరు దాన్ని తెలుసుకొని మీరు మళ్ళీ ఈ తప్పులు అనేది చేయకుండా ఉంటుంది. ఇది మీకు ఖచ్చితంగా బాగా అనేది వెళ్ళిపోతుంది. సో ఎలాగో మీరు బ్రేక్ తీసుకున్నారు కాబట్టి తర్వాత గేమ్ ఓపెన్ చేసి ఆడేటప్పుడు ఏంటంటే మీకు ఎనర్జీతో బాగా ఈసారి పర్ఫామ్ అనేది చేయగలరు. సో కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్రీన్ రికార్డ్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి అన్నమాట. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మీరు గేమ్లో మంచి పుంజుకోండి. టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్గా ఉండండి, ఎప్పుడైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్గా ఉండండి, ఎప్పుడైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు. ఎందుకని అంటున్నా అంటే, చాలామంది ప్లేయర్స్ ఇదే తప్పు చేస్తున్నారన్నమాట. ముందున్న ప్లేయర్ నూబ్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తే వాళ్ళు నూబే గాడేగా నేను చంపేస్తానని వెళ్తారన్నమాట, కానీ వాళ్ళే చనిపోతుంటారన్నమాట. ఎప్పుడైనా సరే తన లుక్ చూసి ఎనిమిది జడ్జ్ చేయకనమాట. ఏమో ఎవరికి తెలుసు తన దగ్గర రెడ్ డ్రెస్ వేస్తున్నా కానీ తను నూబ్ డ్రెస్ వేసుకొని వచ్చాడేమో అని. సో కాబట్టి ఎప్పుడైనా సరే తన లుక్ వేసి చూసి తన్ని జడ్జ్ అనేది చేయకన్నమాట. అలాంటి తప్పు అసలు చేయకన్నమాట. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే, హిప్ హాప్ ప్లేయర్స్ కానీ క్రిమినల్ బండిల్ ఉన్న ప్లేయర్స్ వచ్చేస్తే చాలామంది భయపడుతూ ఉంటారు అన్నమాట. సో మీరు ఎప్పుడు భయపడకన్నమాట, ఒకవేళ మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి మీరు ఈజీగా చంపేయచ్చు అన్నమాట. అలాగనే ప్లేయర్ నూబ్ డ్రెస్ వేసుకొని వచ్చారు కదా మేము చంపేస్తామని నా అలా చేయకన్నమాట. సచిపెట్టి సొక్క ఎప్పుడైనా సరే నెవర్ సచి బుక్ బైట్స్ కావా. సో ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్గా ఉండండి, నెవర్ బీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఏంటంటే, మీరు పద్బ్యాక్లు మీ కస్టమ్ హెచ్డి చేంజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్క ప్లేయర్ ఈ తప్పు చేస్తున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఒక వీడియో చూస్తూ ఉంటాం మన కస్టమ్ హెచ్డి మీద, వాళ్ళక కస్టమ్ హెచ్డి పెట్టేసుకుంటే నేను కూడా ప్రో ప్లేయర్ అయిపోతాను, వాళ్ళలాగా విచ్చాడుకుంటూ వాళ్ళ ప్రో ప్లేయర్ అయిపోతూ ఉన్నా అనుకుంటామా. సో అలాగేమీ లేదు కదా. ఎందుకంటే మీకున్న కస్టమ్ హెచ్డితో మీరు బాగా ఆడుతున్నప్పుడు వేరే వాళ్ళ కస్టమ్ హెచ్డి మీరు వాడేటప్పుడు మీరు మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మీరు సరిగ్గా గేమ్ ప్లాన్ చూపించలేకపోతాం. మీకు వచ్చిన కస్టమ్ హెచ్డితో మీరు బాగా ఇంప్రూవ్ అనేది చేయాలన్నమాట. కాస్త మీ కస్టమ్ హెచ్డి చేంజ్ చేస్తూ ఉంటే మీరు మీ గేమ్ ప్లాన్ బాగా ఇంప్రూవ్ అనేది చేసుకోగలుగుతారన్నమాట.
సో ఎప్పుడైనా సరే మిగతా యూట్యూబర్స్ ఒక గేమ్ ప్లేని చూసి వాళ్ళ కస్టమ్ హెచ్డి మీరు కాపీ అయితే చేయకన్నమాట. టిప్ నెంబర్ సిక్స్ వచ్చేసి ఏంటంటే, మనం గేమ్లో చాలామంది దగ్గర ఈవో గన్స్నే చూస్తున్నమాట. 60-70% ప్లే దగ్గర ఇప్పుడు ఈవో గన్స్నే ఉన్నాయన్నమాట. ఎవరైతే గేమ్లో డబ్బులు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర అయితే ఈవో గన్స్ ఉన్నామన్నమాట, ఏమంటే చనిపోతుంది. సో ఈవో గన్స్కి మనం మంచి పోటీ ఇవ్వాలంటే మీరు అప్గ్రేడబుల్ గన్స్ అనేవి మన గేమ్లో దొరుకుతుంటాయన్నమాట. సో వాటిని వాడనమాట. ఈ అత్తం ఈవో గన్స్ రానమాట, ఈవో గన్స్ అంత పవర్ ఉన్నాయన్నమాట అప్గ్రేడబుల్ గన్స్ దగ్గర. మీ దగ్గర మంచి స్కిన్ ఉంటే మాత్రం అప్గ్రేడబుల్ గన్స్ ఇంకా బాగా పనిచేస్తాయన్నమాట. ఈవో గన్స్ కంటే చాలా బాగా పనిచేస్తాయన్నమాట. సో కాబట్టి అప్గ్రేడబుల్ గన్స్ అనేవి వాడండి అన్నమాట. ఎప్పుడైనా మీ గేమ్లో ఖచ్చితంగా దొరికితే వాటి వాడకుండా ఉండండి అన్నమాట. ఏదో గన్ మీరు బాగా వాడటం అనేది నేర్చుకున్నాం, అప్పుడు మీరు ఎలాంటి ఈవో గన్ మీ ముందుకు వచ్చినా సరే మీరు దాన్ని ఈజీగా కాలుతుంది అనేసి మరి వాటిని పంపించామచ్చనమాట. సో కాబట్టి మీకు ఎప్పుడైనా సరే అప్గ్రేడబుల్ గన్స్ అవుతే ఖచ్చితంగా మీరు వాటిని వాడండి అన్నమాట. ఈవో గన్స్ కంటే బాగా పని అయితే చేస్తాం. సో అప్గ్రేడబుల్ గన్స్ ఎక్కడ దొరికినా వాడుతూ ఉండండి అన్నమాట. సో ఈ వీడియో ఇంత మరి మీకు ఈ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అయితే సెట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు ఏమంటే నోటిఫికేషన్ వచ్చి దాని మీరు చూడగలం. ఇంకా ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ చేయడం అస్సలు మర్చిపోకన్నమాట. సో ఈ వీడియో ఇంత మరి మళ్ళీ కలుద్దాం ఒక మంచి ఆసం కంటెంట్తో. అంతవరకు మహేష్ సైనింగ్ ఆఫ్, బాయ్.